హాయ్ స్టూడెంట్స్, నేను చాలా రోజులు నేను చెప్తున్నాను క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ అనేది చేంజ్ అయింది, మీరు చదివే విధానం చేంజ్ చేసుకోవాలని. కానీ ఏ విధంగా అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. నేను ఈ క్వశ్చన్స్ ద్వారా అంటే ఒక మూడు రకాల క్వశ్చన్స్ ఇక్కడ ఫామ్ చేశాను. ఒకటి అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో నేను క్వశ్చన్స్ తయారు చేశాను, డిఫరెంట్ డిఫరెంట్ లెసన్స్ ఉన్నాయి. సో ఒకటి, ఎన్నికల కమిషన్ వేటికి ఎన్నికలు నిర్వహిస్తుంది, ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా కాకుండా ఏం చేస్తున్నా అంటే ఒక లెసన్ కాకుండా 3-4 లెసన్స్ నుండి తీసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి. ఇలా కన్ఫ్యూజ్ చేయడం వల్ల తనకేమొస్తుంది, మనల్ని టార్చర్ పెట్టడం వల్ల ఒపీనియన్, యాక్చువల్గా వాళ్ళ యొక్క ఉద్దేశమా అంటే కాదు కాదు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ మంచి ఒక ఇప్పుడు ఏదైనా బెస్ట్ ప్రోడక్ట్ని తీసుకోవడం ట్రై చేస్తారు. ఒక బెస్ట్ స్టూడెంట్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సొసైటీకి బెస్ట్ ఇవ్వచ్చు, అందుకోసమని. సో ఎన్నికల కమిషన్ వేటికి ఎన్నికలు నిర్వహిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను, మున్సిపల్ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్. సో మామూలుగా ఏంటంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అంటే మీకు తెలుసు మున్సిపాలిటీ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారంటే మామూలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది యాక్చువల్గా. తర్వాత నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు జరుగుతుందంటే మీకు లోక్సభలో ఎంపీల ద్వారా ఎలక్ట్ అవుతారు లోక్సభ స్పీకర్ ఏ విధంగా. సో మిగిలిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. సో మీకు ఒకవేళ ఎన్నికల కమిషన్ చదివినట్టయితే సో దీని ఆన్సర్ తెలుస్తే ఏంటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. కానీ దానికన్నా ఇంకోటి ఏంటంటే మీకు లోక్సభ స్పీకర్ గురించి లెసన్ అంటే పార్లమెంట్ అన్న లెసన్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత మున్సిపాలిటీ గురించి కూడా మీకు తెలిసి ఉండాలి, అర్థమైందా? లేకపోతే మీకు ఆన్సర్ రాదండి యాక్చువల్గా. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా, మామూలుగా ఇవన్నీ అని ఉంటే ఎన్నికలే కదా అని చెప్పేసి ఆన్సర్ పెట్టేస్తారు. అంటే ఒక క్వశ్చన్ చేయడానికి ఒక 3 లెసన్స్ రెఫర్ చేయాల్సి వస్తుంది. ఇంకొచ్చి కిందికి రాండి, నేను చెప్తాను మంచిగా. భారత రాజ్యాంగం వేటిని ఇస్తానని హామీ ఇచ్చింది. సో అది కొంచెం ఈ బిట్ ఆఫ్ ఈజీ అడిగాను యాక్చువల్గా. సో కిందికి వచ్చేసి భారత రాజ్యాంగం వేటికి ఇస్తాను, వ్యక్తిగత స్వాతంత్రం, సామాజిక న్యాయం, సమాజ హక్కులు, సరైన సమాధానం ఏదని చెప్పేసి కింద ఏ 1, 2, 3, 3, 1, 2, 3 అని ఇచ్చాడు. సో ఇలా ఏబీసీలు ఇవ్వకుండా నంబర్స్ ఇచ్చి కింద మళ్ళీ కోడ్స్ అడిగాడు యాక్చువల్గా, అంటే ఏలో 1, 2, 2, 3, 3 ఏది కాదని చెప్పేసి. సో భారత రాజ్యాంగం వేటిని ఇస్తాను హామీ ఇచ్చింది. నేను చాలామంది పిల్లలకు పాలిటీ లక్ష్మీకాంత్ చదవమంటారు, ఎందుకంటే కాన్సెప్చువల్గా ఉంటుంది. మామూలుగా హైటెక్ విజయరాజ్ సింగ్ కానీ లేదంటే ఇంకా వేరే వేరే బుక్స్ చదువుతుంటారు. నేను ఆథర్స్ పేరు చెప్పాను ఎందుకంటే చెప్తే బాగుంటుంది, సో వాళ్ళు ఫీల్ అవుతారు. సో చదివే వాళ్ళు కూడా కొందరు ఏంటంటే కొన్ని బుక్లకు ఫ్యాన్స్ అయి ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్, ఫెయిల్ అవ్వాల్సిందే, ఫెయిల్ అవుతూనే వింటారు వాళ్ళు. సో భారత రాజ్యాంగం వేటిని ఇస్తానని హామీ ఇచ్చింది యాక్చువల్గా. వ్యక్తిగత స్వాతంత్రం, సో మామూలుగా ఆర్టికల్ 19 ప్రకారం మామూలుగా ఏంటి, సో ఇది దీని ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ వ్యక్తిగత స్వాతంత్రం, ఓకేనా, ఇది ఫస్ట్ ఏంటంటే ప్రాథమిక హక్కుల గురించి తెలియాలి. సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి తెలియాలి. సమాజ హక్కులు, సో ఆదేశిక సూత్రాల గురించి తెలియాలి యాక్చువల్గా. సో సారీ, దాని ఏమంటారు, ప్రాథమిక హక్కుల గురించి తెలియాలి. ఒక 2 కాన్సెప్ట్లను తీశాను యాక్చువల్గా. సో వ్యక్తిగత స్వాతంత్రం ఆర్టికల్ 19 ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సామాజిక న్యాయం ఏంటంటే సోషల్ జస్టిస్ను అంటే సామాజిక న్యాయం నెరవేర్చడానికి ఆదేశిక సూత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. యాక్చువల్గా సమాజ హక్కులు, సమాజంలో హక్కులు నెరవేరాలంటే యాక్చువల్గా ఏంటంటే ఖచ్చితంగా ప్రాథమిక విధులు అనేవి, ప్రాథమిక హక్కులు అనేవి పరిగణలోకి తీసుకుంటేనే సమాజ హక్కులు సో నెరవేరే అవకాశం ఉంటుంది. సో రాజ్యాంగం ఏం చేసిందనంటే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు యాక్చువల్గా, ఇండైరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్గా అస్సలు డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇది, మీరు వేరే బుక్లో దొరకదు, ఒక లక్ష్మీకాంత్ బుక్లో తప్ప యాక్చువల్గా. సో అది కూడా మీకు కొంచెం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అర్థమవుతాయి. సో వ్యక్తిగత స్వాతంత్రం దేని ద్వారా వచ్చిందంటే ప్రాథమిక హక్కుల ద్వారా, సమాజ హక్కులు ప్రాథమిక హక్కుల ద్వారా వచ్చింది. సామాజిక న్యాయం దేని ద్వారా వచ్చిందంటే ఆదేశిక సూత్రాల ద్వారా వచ్చింది. సో అంటే క్వశ్చన్ ఏం చేస్తానంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, బంగారం ఏమైనా వస్తుందా ఏమైనా వస్తుంది అంటే కాదు యాక్చువల్గా. మీ యొక్క మంచి యొక్క మీ యొక్క నాలెడ్జ్ను కాన్సెప్చువల్గా డెవలప్ చేసి సో నెక్స్ట్ సొసైటీలోకి వెళ్ళింది సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి యాక్చువల్గా, 1, 2, 3. మరి నాకు ఎలా తెలుసు అంటే నేను చదివాను కాబట్టి తెలుసు నాకు, అంటే నేను పేపర్ రీడింగ్లో కానీ ఎక్కువ కాన్సెప్ట్ చదువుతూ ఉంటాను నేను యాక్చువల్గా. నెక్స్ట్ ప్రకరణ 1 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియాలో, ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఆర్టికల్ 1 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2 పదాలు ఉంటాయి యాక్చువల్గా. యూనియన్ ఆఫ్ ఇండియా గురించి తెలియాలంటే సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, 50 రాష్ట్రాలు అవి అమెరికా నుండి ఆ యొక్క యూనియన్ నుండి విడిపోవచ్చు, కానీ మన ఇండియా అట్లా కాదు యాక్చువల్గా. సో యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే దీనిలో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల లేదా భవిష్యత్తులో భారతదేశంలో చేర్చబడే ప్రదేశాల. మామూలుగా ఏంటంటే మన బంగ్లాదేశ్లో కొన్ని ప్రదేశాలు తీసుకొని ఇండియాలో మెర్జ్ చేసుకున్నాం, కొన్ని ప్రదేశాలు వాళ్ళకి చేసాం.
అంటే అలాంటి ప్రదేశాల. సో మరేం వస్తాయి యూనియన్ ఆఫ్ ఇండియాలో? యూనియన్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రాలు వస్తాయి, కేంద్రపాలిత ప్రాంతాలతో భవిష్యత్తులో భారత్లో చేర్చబడే ప్రదేశాలు వస్తాయి. సో టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది పెద్ద టర్మ్ యాక్చువల్గా, యూనియన్ ఆఫ్ ఇండియా అనేది చిన్న టర్మ్. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే ఓన్లీ రాష్ట్రాలు మాత్రం వస్తాయి, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు యాక్చువల్గా. ఒక వర్డ్ని తీసుకొని తయారు చేస్తారు, యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సముదాయం. సో టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మాత్రం కేంద్రపాలిత ప్రాంతాలు భవిష్యత్తులో చేర్చబడే ప్రదేశాలు వస్తాయి. అది వైడర్ టర్మ్ యాక్చువల్గా. అంటే ఒక టర్మ్ తీసుకొని క్వశ్చన్ తయారు చేశాను యాక్చువల్గా, కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాను. ఒకటి స్ట్రేట్గా క్వశ్చన్ అడిచేసి, ఒకటి దాని ఏమంటారు కొంచెం డెప్త్కి వెళ్ళాను, ఇంకోటి ఒక లైన్ తీసుకొని తయారు చేశాను. అంటే క్వశ్చన్ అనేటివి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లో తయారు చేసి మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కన్ఫ్యూజ్ చేయడమే సో వాళ్ళ పని. అంటే దీన్ని కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కదా సార్, మరి మాకు ఇబ్బంది అవుతుంది కదా, మాకు అలాంటి టీచింగ్ ఎక్కడ లేదు. ఎక్కడ టీచింగ్ లేదండి అలాంటి టీచింగ్? నేను చెప్తున్నాను కదా మ్యాక్సిమంగా ఏ ఇన్స్టిట్యూట్లో లేదు అలాంటి టీచింగ్. ఎందుకు లేదనంటే, సో మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేసినంతసేపు వాళ్ళు అట్లే చెప్తూ ఉంటారు. సో అంటే మీ తప్పు కూడా ఏం లేదు లేండి, ఎందుకంటే మీకు ఇలాంటివి తెలియదు కదా, అందుకోసం మీ తప్పు ఏం లేదు. సో ఒక సీనియర్స్ అంటారా వాళ్ళు గొర్రెలు ఇట్లా ఇట్లా ఊపుతారు, అలాగే ముందు కూర్చుంటారు, కూర్చొని దాని ఉంటూ గొర్రెలు అట్లా ఊపుతూనే ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక అది మనం ఒకరు క్రిటిసైజ్ చేయడం ఎందుకని. సో మీకేమైనా డౌట్స్ ఉంటే టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా రాయాలి, ప్రతిరోజు రాయాలి. చాలామంది పిల్లలు అంటారు సార్ టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి యాక్చువల్గా అని చెప్పేసి. టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలంటే నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాను. నాకు ఇప్పుడు మీకు బాబు పాప పుట్టాడు అనుకోండి ఎగ్జాంపుల్, ఓకేనా? లేదంటే మీరే మీ మదర్ మీకు, ఓకేనా నా కొడుకు 20 ఇయర్స్ వచ్చిన తర్వాత మంచి ఫుడ్ ఇస్తానదా, లేకపోతే స్టార్టింగ్ నుండి ఫుడ్ మంచి ఫుడ్ ఇస్తున్నారా? చిన్నప్పుడని మంచి మిల్క్ కానీ మంచి ఎలా ఇస్తున్నారు? ఇస్తున్నారు కదా. సో కాబట్టి ఇప్పుడు మీరు లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ రాస్తూ వెళ్ళండి. ఫస్ట్ లెసన్ వైజ్ కొంచెం కాన్సెప్ట్ అనేది లెసన్ వైజ్ కూడా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి పెట్టాను నేను, ఓకేనా? సో లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ రాస్తూ వెళ్ళండి. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, సో మీరు ఓవరాల్గా వచ్చినప్పుడు చాలా మిస్టేక్స్ అంటే రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది మీరు, అంటే ఓవరాల్గా టెస్ట్ సిరీస్ రాసినప్పుడు. దానివల్ల ఉపయోగం అట్లీస్ట్ ఒక 1 అవర్ ఎగ్జామ్ రాయండి, ప్రతిరోజు ఖచ్చితంగా 1 అవర్ రాయండి. మీకు తెలిసిన తెలియకపోయిన టెస్ట్ సిరీస్ రాయండి. చాలా మీరు ఒక 15-20 డేస్లో వెరైటీ ఆఫ్ మార్పులు చూస్తారు మీరు డెఫినెట్గా. మీరు టెస్ట్ సిరీస్ కోసం మంచి పుస్తకాలు తీసుకోండి, సో మంచి గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ కోసం టెస్ట్ సిరీస్ కోసం నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ 9550096412. అలానే హోప్ కలిగి ఉండండి, హోప్ లూజ్ కావద్దు, ఎవరు ఏమైనా బాధపడద్దు. Thank you. Wish you all the best.